ఇండియా పొలిటికల్ లీగల్ కప్, తెలంగాణ పొలిటికల్ లీగల్ కప్ లో విజయం బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికల టోర్నమెంట్ లో కాంగ్రెస్ టీమ్ కు ప్లేయర్లు కరువయ్యారని విమర్శించారు. టీమ్ సభ్యులున్న బీఆర్ఎస్ తీవ్ర నిరాశలో ఉందని చెప్పుకొచ్చారు బండి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలో రాష్ట్రంలో తమదే హవా అంటూ వెల్లడించారు. తెలంగాణలో 17కు 17 సీట్లను గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశారని, కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని వెల్లడించారు బండి సంజయ్. తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్యాప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఏఎం పార్టీతో ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎత్తి బస్ లో మీ అందరి కష్టాచితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ డీకే అరుణ గారు ఇవాళ మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు మెదక్ లో రఘునందన గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవి లత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్లో అరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంతో పాటు చేవెళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు. జైరాబాద్ లో బిబి పాటిల్ గారు గెలవబోతున్నారు. ఖమ్మంలో వినోదరావు గారు గెలవబోతున్నారు. భువనగిరిలో బూర నర్సయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇట్లా అన్న అయిపోయినాయి. ఆదిలాబాద్ నగేష్ గారు వారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో భరత్ గారు గెలవబోతున్నారు. ఇది కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం. మ్యాచ్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ క్రికెటర్స్ ప్లేస్ దొరకలేరు. మనకు మ్యాచ్ నడుస్తుంటే కూడా కాంగ్రెస్ వాళ్ళకు ప్లేస్ దొరకలేరు. ఇలా బీఆర్ఎస్ లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం నుంచి ఆడలేకపోతున్నారు. డైలమా ఉన్నారు. ఇవాళ ఉత్సాహంతో హుషారుగా పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీమ్. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం. ఇలా ఉత్సాహంగా ఉరుకలెత్తుతూ ఇలా క్రికెట్ రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం. ఇలా అందుకే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కడ చూసిన భారతీయ జనతా పార్టీ వాతావరణం నెలకొన్నదంటే అది మీరు కష్టపడి పనిచేయడం వలన ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ వాతావరణం. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు అన్న. మీరు పూర్తి సమయం ఇచ్చి దాదాపు 45 రోజుల పాటు పంచాయత యాత్ర చేస్తే మీరు అందరూ సమయం ఇచ్చారు. నేనంటే అభ్యర్థిని, నేను పోటీ చేస్తున్నా, నేను ఎంపీ అయితా. మీకేమో సమయంలో పోటీ చేయడానికి, పనిచేయడానికి ఎందుకు సమయం ఇవ్వాలన్నా? దేనికోసం సమయం ఇవ్వాలన్నా? పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం కోసం. ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే, ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం ఇంకా కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణకు నిధులు రావాలంటే, ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందనే ఒక కసితోని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయడంలోనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు ఇలా పక్కా ఇలా గెలవబోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.